श्री महागणाधिपत नम ओम श्री महासरस्वत नम ओं श्री गुरभ्यो नम ओं श्रीमात्रेय नम ओं श्री दत्तात्रेय नम जय गुदत्ता ओम नम शिवाय मुझे हिट टीवी प्रेक्षकोड़ नमस्कार स्वागत सुस्वागत ज्योति प्रसाद शर्मा तोलेटी గురుదత్త జ్యోతిష్యాలయం నుంచి నేను ఈరోజు మీకు సత్యనారాయణ స్వామి వ్రతం విశేషాల గురించి చెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చానండి ముందుగా ఈ వ్రతం ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాల గురించి నేను ముందుగా మీకు చెప్తానండి ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వ్యాధ వ్యాస మహర్షి చేత రచించబడినటువంటి స్కాంద మహాపురాణం నుంచి ఈ వ్రతాలన్నీ కూడా సూతుల వారు మహర్షుల యొక్క సంభాషణ ద్వారా ఈ పురాణాలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా మనకి తెలుసుకున్నాం మనము అందులో ముఖ్యమైనది రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతము మనము దేనికోసం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ వ్రతాన్ని వివాహం కానివారు వివాహం కోసము సంతానం లేని సంతానము సంతానం కోసము ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసము వ్యాపారంలో నష్టాల్లో ఉన్నవారు ఈ యొక్క సత్యనాశ వ్రతాన్ని చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఇంకా కోర్టు కేసులు లావాదేవీలు ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే వారికి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయండి చదువుకునే స్టూడెంట్స్ పిల్లలు చదువులో ఉత్తీర్ణత ప్రథమ శ్రేణిలో మనకి ఉత్తీర్ణత కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళు ఆ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అవుతారు ఎవరికి ఏ కష్టం కలిగినా సరే ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఆ కష్టం తొలగిపోతుంది ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పారు అసలు ఈ వ్రత కథ ఎలా మొదలైంది అనేది నేను మీకు చెప్తాను పూర్వము నైమిసారణ్యము అనే దట్టమైన అరవీ ప్రాంతం ఈ సౌనికథ మహర్షులందరూ కూడా లోక సంరక్షణార్థం ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు ఆ యాగము పేరు సత్రా యాగం ఈ యాగాన్ని చూడడానికి సకల పురాణాలు అవకోశన పట్టినటువంటి సూతమహాముని వచ్చారు యాగ విశ్రాంతి సమయంలో ఈ సూతమహాముని ఈ సోనికాద మహర్షులందరూ కూడా తమ యొక్క సందేహాలన్నీ కూడా వెలుబుచ్చుకుంటున్నారు అయితే వాళ్ళకి ఏం సందేహం కలిగిందయ్యా అంటే ఓ సూతమహాముని కోరికన కోరిన కోరికలు తీర్చేది తపోరూపము అయినటువంటి వ్రతము ఏదైతే ఉన్నదో అది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అని అడిగారు తపోరూపము అంటే తపస్సుతో సమానమైనటువంటి ఈ వ్రతం అనమా అర్థం తపస్సు అంటే ఏమిటి పూర్వము మన వాళ్ళు ఏదైనా ఒక కోరిక కావాలనిపిస్తే కనుక ఆ కోరిక తీరడం కోసం ఒక దైవనామస్మరణని నిర్జన ప్రదేశాలకు వెళ్ళి అంటే జనసంచారం లేని చోట్లకు వెళ్ళి అదే దైవనామస్మరణి తపస్సులాగా చేస్తూ చేస్తూ ఎన్నో నెలలు మాసాలు జరుగుతూ ఉన్నాయి అలా జరుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాలకి ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ తపస్సుకి మెచ్చ తిని ఏమి వరం కావాలి అని అడిగితే అప్పుడు వారు ఆ కోరిక తీ తీర్చుకోవడం అనేది జరిగింది అటువంటి తపస్సు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఈ యొక్క వ్రతం ద్వారా మాకు కలిగే టువంటి వ్రతం ఏదైతే ఉన్నదో దానిని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామో అని చెప్పేసి అని ఈ మహర్షులు మహర్షులందరూ కూడా ఆ సూతుల వారిని అడగడంతో అప్పుడు సూతుల వారు ఆ సోనికథ మహర్షులు చెప్తున్నారు నాయనలారా ఇదే విషయాన్ని పూర్వము నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడగగా శ్రీ మహావిష్ణువు నారదుల వారికి ఏదైతే చెప్పారో అదే నేను ఇప్పుడు మీకు చెప్తాను శ్రద్ధాభక్తులతో వినండి నాయన అని చెప్పి అప్పుడు సూతుల వారు సోన్కాద మహర్షులకు చెప్పుడు ప్రారంభించారంట పూర్వము నారద మహాముని అన్ని లోకాలను కూడా అనుగ్రహించాలనే కాంక్ష కలవాడై చివరిదైనటువంటి ఈ భూలోకానికి వచ్చారు ఈ భూలోకంలో అప్పటికే కలియుగం కూడా ప్రారంభం కావడం వల్ల ప్రథమ పాదంలో ఉండడం వల్ల కలి ప్రభావంతో ఈ ప్రజలందరూ కూడా మానవులందరూ కూడా నానా రకాల పాపాలు చేసుకున్న ఆ పాప కర్మల ఫలితంగా దుఃఖాలు కష్టాలు నష్టాలు పాలవుతుండడం చూసినటువంటి నారద మహాముని అరేరే వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయా అని చెప్పేసి అని ఆలోచించుకుంటూ ఏమీ పాలుపోక వైకుంఠానికి వెళ్ళారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడయ్యా అంటే నాలుగు చేతులు కలిగి ఆ నాలుగు చేతుల్లోనూ కూడా శంఖము చక్రము గద పద్మము మెడలో తులసి మాల ఈ విధముగా దైదీప్యమానంతో వెలిగిపోతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసినటువంటి నారద మహాముని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ స్వామి సమస్త ప్రపంచాలకు మూల కారకుడవు నీవే నీకు ఆది మధ్యాంతములు లేవు నిర్గుణ స్వరూపవు నీవే సుగుణ స్వరూపవు నీవే భక్తుల కష్టాలు తొలగించేవాడవు నీవే భక్తుల కోరికలు తీర్చేవాడవు నీవే అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను స్వామి అని చెప్పేసి ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద ఏమిటి ఇలా వచ్చేది ఏం కావాలి అని చెప్పేసి అడిగారు అప్పుడు నారదుల వారు జగద్రక్షక ఈ భూలోకంలో మానవులందరూ కూడా వారు చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితంగా కష్టాలు నష్టాలు పాలవుతూ ఉన్నారు నా ఎందు దయతోటి వారి కష్టాలు తొలగిపోయేటటువంటి సులభమైన ఉపాయము తెలియజేయగలరు స్వామి అని చెప్పేసని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదం నీవు లోకహితార్థం కోరి మంచి విషయాన్ని అడిగావు అందులకు ఒక వ్రతం గలదు అది ఇప్పటి వరకు తెలియదు నీ ఎందు ఉన్నటువంటి ఇప్పుడు నేను దానిని బయట పెట్టేస్తున్నాను అది రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దేనికోసం చేయాలి ఈ విషయాలన్నీ కూడా నారదుల వారు శ్రీ మహావిష్ణుని అడిగి తెలుసుకున్నారు ఆ విషయాలన్నీ కూడా మీకు వివరంగా హిట్ టీవీ ద్వారా తెలియజేస్తాను శ్రీమాత్రే నమ జయ గురుదత్త ఓం నమస్వా